జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా పర్యటనలో బాంబు దాడి సంచలనం సృష్టించింది వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది ప్రధాని కిషిదాను సురక్షిత ప్రాంతానికి తరలించారు బాంబు విసిరిన యువకుణ్ణి అదుపులోకి తీసుకున్నారు ఒకయామాలోని సైకాజకీ పోర్ట్లో జపాన్ ప్రధాని పర్యటన వేళ ఈ ఘటన జరిగింది కసపట్లో ప్రసంగించాల్సి ఉండగా వేదికకు సమీపంలో పేరుడు శబ్దం వినిపించింది ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడి అక్కడి నుంచి పరుగులు పెట్టారు అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ప్రధాని కిషిదాను వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు ఆయనకి ఎలాంటి ప్రమాదం జరగలేదని వెల్లడించారు అధికారులు రెండు వేల ఇరవై రెండు జులైలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తున్న జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై ఓ యువకుడు కాల్పులు జరిపిన ఘటన దారుణమైన ఘటన కూడా జరిగింది